కొండ వ్యతిరేకించి ఒక దీక్ష కూడా చేసి నిరసన వరంగల్ తూర్పు కాన్స్టెన్స్ తెలంగాణ ద్రోహులు రావద్దు వాళ్ళకి అంటే ఎట్లా ఎందుకు ఇప్పటిదాకా ఎర్ర లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు కొండ సురేఖ వాళ్ళ లాంటి వాళ్ళు ఎందుకు మీరు వ్యతిరేకించారు నేను ఆ రోజు దీక్ష కూర్చున్నాను కూర్చున్నాను అంటే ఒక కారణం సార్ అప్పుడు కొంత మన వాళ్ళు కూడా అన్నారు ఉద్యమం చేసుకున్నాం అక్క ఆ మహిబాత్ కాన్సిలా ఎట్లా బుల్లెట్స్ జరిగినాయి అక్క ఎట్లా దెబ్బలు తినుకున్నా అక్క నీకు తెలియదు అక్క నువ్వు ఎట్లా మర్చిపోట్టేవా అక్క నువ్వు మాకొక్క తల్లివే అక్క నువ్వు మాకొక్క అక్క నువ్వు అని కొంత వాళ్ళు కూడా చెప్పేది జరిగింది కొంత అడ్ఫికేట్స్ కూడా చెప్పేది జరిగింది ఎందుకంటే అందరం ఒక సకల జగన్ సమ్మెలో ఏ రకంగా పాల్గొనమో ఆ రకంగా అందరూ నన్ను కాల్ చేసేది జరిగింది తర్వాత నేను ఒకటి ఆలోచించాను సిర్షిల్ల జీప్ మీద గడ్డలు కూడా నేను పడిపోయాను పడిపోతే ఇదేముంది సరే బంగారు తెలంగాణ కోసం ఎవరు వస్తే అండి తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చేసింది కదా ఏదైనా పోనీ రాని అని అంటే మా వాళ్ళు ఊకోలేదు మా అంటే నా బిడ్డలే అక్క నువ్వు శ్రీకాంతిచారిని ఎట్లా మర్చిపోతాక వాళ్ళని ఎట్లా మర్చిపోతాక ఇది అది అని నేను నిజంగా నువ్వుద్దామా కారణం అయితే అదే అమ్మరవీర్ల సాక్షిగా అంటున్నాము అక్క నువ్వు కరెక్ట్ మాట్లాడాలంటే నేను దీక్ష కూర్చున్నాను సార్ నేను అక్కడ దీక్ష కూర్చొని ఒకటే అన్నాను చెట్టు మేము పెట్టినాం కాయలు కాసినాయి పండు వేరేళ్ళు తింటా ఉంటే ఎట్లవుకుంటాం కేసీఆర్ గారు ఆ రోజు మీకు నానా బూతులు మాట్లాడినరే ఆ రోజు నానాభూత్ మాట్లాడతాం వాళ్ళ ఇంటి ముంగడు పోయి నాలుకలు గుంజి వచ్చినాము ఏ పెద్ద నాయకుడు పెద్ద మూట అని అనుకోలేదు మినిస్టర్ కానీ సీఎం కానీ ఎవ్వరు కానీ మీ యొక్క మాట మాట్లాడితే ఎవరు రాలే ముందు నిలబడి నాలుక గుంజి వచ్చిన దాన్ని అలాంటి వాళ్ళు వస్తూ ఉంటే మీరు ఎట్లా ఇచ్చేస్తారు నాన్నభూత మాట్లాడిన వాళ్ళకి మీరు ఎందుకు ఇస్తున్నారు మీరు కొంచెం ఇచ్చేయండి ఇప్పుడైతే మనం కొంచెం ప్రశాంతంగా అయినాం తెలంగాణ తెచ్చుకొని విముక్తి అయి ఉన్నాము మరి కొంచెం ఆలోచించుకుందాం అప్పుడు ఎంత నష్టపోయినాం మళ్ళీ మిమ్మల్ని పరేషాన్ చేస్తారు మమ్మల్ని పరేషాన్ చేస్తారు అనే ఆ ఉద్దేశంతో నేను కూర్చున్నాను కాకపోతే ఇండిపెండెంట్గా అయినా నేను నిలబడతాను చేస్తాను అన్నాను తెల్లారే మా అమ్మ చనిపోయింది బిడ్డ తెలంగాణ వచ్చిందా అమ్మ బిడ్డ నీకు ఇంకా కేసులు కావ కదా నీ పిల్లలని నువ్వు చూసుకుంటూ ఉంటావు కదా నేను నా అమ్మ నా ఒక సంవత్సరం పిల్లగాడు తనకు పాలు ఇవ్వకుండా నేను పోతూ ఉంటే మా అమ్మ అనేది ఒకప్పుడు మీరు తెలంగాణ ఉద్యమం సమయంలో మీ బాబు వన్ ఇయర్ అయినప్పటికీ కూడా మీరు బాబుని వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమం చేశారు చేశాను సార్ నేను చేస్తే నేను ఉద్యమంలో నేను వెళ్తా ఉంటే మా వాళ్ళు అన్నారు నువ్వు ఒక బిడ్డను చూస్తావు ఇల్లు చూస్తాను అసలు ముస్లింసేనా ముస్లింస్కి కుట్టినవా నువ్వు ఈ పిల్లల ఇచ్చి నువ్వు వెళ్ళిపోతున్నావు అలా తర్వాత భర్తనే కదా ఇలా నువ్వు వాళ్ళ వీళ్ళ మాట నువ్వు కేసీఆర్ చస్తాడా ఎందుకు చదిస్తాడు ఏం చావర్తాయి నువ్వు ఒక్కదానివేనా ఉన్నావు అంటే అద్దద్దు ఒక్క నాయకుడు కూర్చున్నాడు తెలంగాణ రాష్ట్రం అమ్మ నువ్వు అట్లా మాట్లాడుతావు ఇట్లా చేస్తున్నావు ఒక్కొక్క తల్లికి ఒక్క కొడుకు పీజీ చేసినోడు అలా కాలి మద్ ముద్ద అయిపోయిండే శ్రీ కాంతాచారి కానీ భరత్వాజ్ కానీ వీళ్ళందరూ నా బిడ్డలు చనిపోయి రాలి మర్షి అయితే నేను ఎట్లా ఊకోవాలమ్మ నా ముంగట నా కొడుకు ఒకటే సంవత్సరం ఒక తల్లికి ఒకటే కొడుకు ముప్పై సంవత్సరాల కొడుకు పడుకుంటే ఆ తల్లి బాధ ఏంటిదో నాకు తెలియదా సరే నేను వెళ్ళిపోతానా మీరు నన్ను నిచ్చిపెట్టినా పర్వాలేదు నన్ను అన్నారు అని విడాకులు కూడా ఇచ్చేస్తాం మేము నిలిచి పెడతాం మా దాంట్లో అన్న కూడా మేము వెళ్ళిపోయినా మళ్ళీ నా పాడతా నన్ను సహకరించాడు నన్ను దగ్గర తీసి మాట్లాడారు అమ్మ దెబ్బలు తలుగుతున్నా రా నువ్వు చచ్చిపోతావు పిల్లల తల్లిరా నీకు ఇవే అయితేనే అంటే లేదండి తెలంగాణ వస్తే ఆ తల్లి ఆ దేవుడు నన్ను కాపాడిస్తాను తెల్లారే నమాజ్ చేసుకునే దెబ్బలు తగినాయి కాలు చేరిగినాయి చేతిని దెబ్బలు తరిగినాయి కేసులు రైపులు సిరిసిల్లా ఘటనలో ఎప్పుడు ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గారి తల్లి ఎవరైతే ఉన్నారో విజయమ్మ గారు పర్యటనకు వచ్చినప్పుడు మీరు ఒక నిరసన కార్యక్రమం చేసి బస్సు పై నుంచి కింద పడ్డారు కింద పడి దాదాపు మీరు ఒక పది పదిహేను రోజులు హాస్పిటల్లో లైఫ్లైన్ హాస్పిటల్ వరంగల్ లైఫ్ హాస్పిటల్ కూడా ఉన్నారు మీరు అసలు అప్పుడు సిరిసిల్ల ఘటనలు అసలు ఏం జరిగింది అసలు అంత దెబ్బలు తాగడం గల అసలు ఏమైనా ఆ సిచువేషన్ గుర్తుందా మీకు సార్ తను పర్యటనలో బయలుదేరింది తెలంగాణ రాష్ట్రం తను ఎక్కడ చూసాను సార్ నేను అటు ఇటు కానీ ఏ రోజైనా తను ఉద్యమకారుల గురించి మాట్లాడతలేదు సార్ ఉద్యమకారులు ఏ చేస్తాను తెలంగాణ జై తెలంగాణ కూడా లేదు తెలంగాణ రాష్ట్రం వస్తుంది మేము సహకరిస్తామని కూడా తను చెప్పలేకపోయారు మళ్ళీ సిరిసిల్ ఘటనలో అక్కడ వచ్చి నేను చూశాను అక్కడ పోయాను అంటే వైఎస్ఆర్ సిపి అంటేనే ఒక సమైక్యవాద పార్టీ అని చెప్పి అప్పుడు ఉండే మనకి జగన్ జగన్ కంప్లీట్ గా సమైక్యవాద తీసుకున్నాడు అంతే కదా సార్ అంతే కదా మీకు తెలియదు ఏముంది చంద్రబాబు గారు కూడా తెలంగాణ వ్యతిరేకంగానే మాట్లాడారే మళ్ళీ వీళ్ళు ఇదే అరే శ్రీకృష్ణ కమిటీ అన్నారు అంత దొంగ కమిటీలు ఉండే బిడ్డలు చచ్చిపోయారు అంత ఆగమాగమైన సిరిసిల్లలో అసలు ఏం జరిగింది నేను మా ఫ్రెండ్ లలిత తను మేమిద్దరం కలిసి వెళ్ళాము తను కూడా అమ్మ పోతే ఇదైతే వస్తావా రావా నీ ఇష్టం అనేసి నేను అద్దు సచ్చిపోతాం అన్నా కూడా నేను లోపలికి వెళ్ళిపోయాను ఏం మాట్లాడతారా అని చూశాను జగన్ వస్తాడు జగన్ ఇది చేస్తాడు అది చేస్తాడు చెప్తున్నారు కానీ చేనేత కార్మికుల గురించి కూడా ఏం మాట్లాడలేకపోయారు వేరేల గురించి కూడా బిడ్డల గురించి కూడా మాట్లాడలేరు కొబ్బరికాయ కొట్టి కంసేకం జయ తెలంగాణ బిడ్డలు ఏదైనా మేము ఒక్కసారి ఇచ్చేసాం అలాంటి ఏం లేదు జగన్ వస్తాడు జగన్ చేస్తాడు ఇచ్చేస్తాడు ఇదే తప్ప వేరే తన మాట నుంచి ఏం మాట రాలేదు అందుకోసమే జయ తెలంగాణ అనేసి నేను నిలదీసిన నిలదీసి చాలా సభ అసలు కానివ్వలేదు లక్షలాది మంది సభలో మీరు ఒంటరిగా అంత ధైర్యం ఎట్లా చేసిన అసలు ఒక ఒంటరి మహిళగా మీరు అంత దూరం వెళ్ళి జై తెలంగాణ అంటానికి అంత ధైర్యం ఎట్లా వచ్చింది మీకు నా కంట్లో ఒకటే నా జయశంకర్ గారు ప్రొఫెసర్ గారు కేసీఆర్ గారు నా బిడ్డలు అమరైన బిడ్డలు అవే తప్ప నా బిడ్డలు ఖాళీ మసి అవుతా ఉంటే ఆ తల్లి ఏడుపులు తప్ప నా బిడ్డల ఏడుపులు తప్ప నా కండ్లలో అదే కనిపించింది తెలంగాణ తెచ్చుకోవాలనుకున్నాం అక్కడ సభలు అయితే సీమాంధ్ర పోలీసులు నన్ను తొక్కేశారు చేశారు సీమాంధ్ర గుండెలు కూడా నన్ను కొట్టారు చేశారు జీప్ మీదకెళ్ళి నిలబడ్డాను జీప్ మీదకెళ్ళి నన్ను నెట్టేశారు నెట్టేసినా కింద పడిపోయాను కింద వేసినా కూడా నన్ను తొక్కేశారు మొత్తం అయిపోయింది అక్కడ కేటీఆర్ గారు కూడా వచ్చారు వచ్చి వినయ్ ఎమ్మెల్యే వినయభాస్కర్ గారు కూడా వచ్చారు అప్పుడు కేటీఆర్ గారు వచ్చిన జ్యూస్ ఇచ్చి నాకు దీక్ష కూడా ఇచ్చేశారు తను పాపం హరీష్ రావు అన్న కూడా వచ్చారు వీళ్ళందరూ కలిసి నాకు లైఫ్ లైన్ హాస్పిటల్లో నన్ను ట్రీట్మెంట్ ఇప్పించారు అప్పుడు నాకు ట్రీట్మెంట్ లైఫ్ లైన్లో ఎమ్మెల్యే గారు అన్నారు హైదరాబాద్కి తీసుకెళ్తామని హరీష్ అన్న గారు వాళ్ళు కేటీఆర్ గారు అంటే లేదు లేదు లైఫ్ లైన్కి తీసుకెళ్తా అని ఎమ్మెల్యే వినయభాస్కర్ గారు తను ఉద్యమకారులకైతే కాపాడుకున్నాడు ఎట్లా మనం మర్చిపోలేము తనకు ఒక ఎమ్మెల్యేగా ఉండే ఎమ్మెల్యే అనే తను ఇది కాకుండా ఉద్యమకారులకు కాపాడుకున్నాడు తను ఎందుకంటే ఈరోజు బతికినామంటే కొంత ఎమ్మెల్యే ద్వారా కూడా మేము బతికినాము కాబట్టి అదే బాధపడుతున్నాను నేను ఆ భుజం మీద బతుకుని ఇవాళ కాపాడుకున్నారు చేసుకున్నారు ఆ ఫలితం నాకు ఎందుకు ఇస్తలేరు నన్ను ఎందుకు ఇస్తలేరు అప్పుడు నన్ను కాపాడుకున్నారే ఇప్పుడు నన్ను ఎందుకు మీరు గుర్తిస్తారని అదే నాకు బాధ తప్ప ఇంకేం లేదు అక్కడ దీక్షలో నన్ను కాపాడుకున్నారు కేటీఆర్ గారు వినయ్ భాస్కర్ గారు వీళ్ళందరూ కలిసి నన్ను అక్కడ తీసుకెళ్లారు హరీష్ అన్న అప్పటికప్పుడు ఫోన్లు చేసి డాక్టర్లకి రైమునిసాకి ఏదైనా చిన్నది ఉన్నా కూడా చెప్పండి ఇటు షిఫ్ట్ చేద్దాం అటు షిఫ్ట్ చేస్తామని హరీష్ రావు కూడా గారు కూడా నన్ను చాలా ఇచ్చేశారు విజయశాంతి గారు కూడా నా దగ్గరకు వచ్చి మాట్లాడి ఒక మహిళగా బిడ్డగా తను కూడా వచ్చి నాతో మాట్లాడి రైమునిసాని ఎవరైతే కొట్టారో వాళ్ళకి శిక్ష డాలని నా గురించి చాలా ఎన్ని కులాలు తెలంగాణ కురసం ఉన్నారో అందరు నా దగ్గర వచ్చారు నా యూనివర్సిటీ బిడ్డలు కూడా వచ్చేసి కాకతీయ బిడ్డలు వచ్చేసి అమ్మ నువ్వు రాని రుద్రమ్మే అమ్మని నాకు అప్పుడే నాకు షీల్ ఇచ్చి బిడ్డలు వచ్చి నన్ను కాపాడుకొని ధైర్యం చెప్పుకొని ఒక్కొక్క కవి నా గురించి కాలోజీ గారు రాసిన కవిలు కవ కవులు అందరు నమ్మకట ఉండి పేపర్లో వచ్చిన నా పక్కన కూర్చొని రైమునిసా లగే రాహు రైమునిసా అని నీ గురించి చెప్తున్నారా రైమునిసా అని నా గురించి నా పక్కన కూర్చొని చదువుకొని వినిపించేది వాళ్ళ ఒక్కొక్క మాటతో మళ్ళీ నా ప్రాణం పోయి ప్రాణం వచ్చింది